ఐవియోస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో దారి మళ్లిన రేషన్ బియ్యం అనకాపల్లి ఎంపీ కళ్యాణ మండపంలో అన్లోడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సిపిఐ కార్యకర్తలు విచారణకు ఆదేశించిన జేసీ శివశంకర్ సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అసలు ఏం జరిగింది అన్న విషయానికి వెళ్తే పేదలకు సాయం చేయాలంటే ఎవరైనా జేబులో సొమ్ము తీసి ఖర్చు చేస్తారు కానీ అధికార పార్టీ నాయకుల్లో కొందరి తీరు సొమ్ముకరిది సోకొకరిది అన్న చందంగా ఉంది అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి రేషన్ బియ్యాన్నే దారి మళ్లించి పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అనే వార్తలు బలంగా వినిపించాయి అయితే ఊహించిన విధంగా ఆ భాగోతం బట్టబయలైంది పౌర సరఫరాల శాఖకు చెందిన ఎమ్మెల్యే గోదాము నుంచి అనకాపల్లిలోని ఒక డీలర్ కు సరఫరా చేసిన బియ్యం లారీ సోమవారం రాత్రి అనకాపల్లి ఎంపీ కుటుంబ సభ్యులకు చెందిన కళ్యాణ మండపం వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ శారదా సదన్ ఆమె నివాసం కూడా పక్కనే ఉంటుంది సో అక్కడకు వెళ్ళింది కొన్ని బియ్యం బస్తాలను కళ్యాణ మండపంలోకి దింపేశారు లారీ ముందు భాగంలో పౌర సరఫరాల శాఖ చౌక బియ్యం అని బ్యానర్ ఉంది సిపిఎం నాయకులు అక్కడికి చేరుకుని లారీ డ్రైవర్ ప్రశ్నించగా పట్టణ రేషన్ డీలర్ల సంఘం నాయకుడు వచ్చి వివాదాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు ఎంపీ సత్యవతి కొంత మేరకు బియ్యం సర్దుబాటు చేయమన్నారని ఆ తర్వాత వాటిని మళ్లీ వెనక్కి ఇస్తామని చెప్పారని అందుకే లారీతో తీసుకొచ్చి దింపుతున్నారు అని వివరించారు రేషన్ బియ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా సర్దుబాటు చేస్తారని నిలదీయటంతో ఆ నాయకుడు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు ఘటనపై విచారణకు ఆదేశించామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ చెప్పారు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కేసు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు విషయం తెలిసిన వెంటనే ఆయన అనకాపల్లి తహసీల్దార్ ప్రసాద్ కు ఫోన్ చేశారు తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు అయితే తహసీల్దార్ సంఘటన స్థలానికి వెళ్లకుండా డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ను అక్కడికి పంపించారు రాత్రి వేళ విచారణ ఏమిటంటూ ఆయన మొక్కుబడిగా ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిపోయారనేది మరొక వాదన దీనిపై విలేకరులు డిటిని ప్రశ్నించగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని జవాబిచ్చారట ఆయన మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది నిజంగానే రేషన్ బియ్యం దారి మళ్లిందా అనగాపల్లి ఎంపీ కళ్యాణ మండపంలో అన్లోడింగ్ జరిగిందా సిపిఐ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గానే పట్టుకున్నారా ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే మరి అప్పటి వరకు చూద్దాం నిజా నిజాలు తెలిసే వరకు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరించి ఇచ్చేలా షేర్ చేయండి